Hi friends, welcome to Electrical Telugu channel. This is Subbu. Ee roju nenu site nunchi video chestunnanu. Endukante equipment meeru direct ga chuste inkoncham clear ga ardham avutundi ane uddeshantho. So koncham disturbance untundi video. So, ఈ రోజు మనం ఏం డిస్కస్ చేద్దాం అనే విషయం గురించి ఆలోచిస్తే కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఈ MPCB అండ్ MCB అండ్ కాంటాక్టర్ సో ఈ మూడు యొక్క వర్కింగ్ గురించి చాలా మంది నన్ను కొన్ని డౌట్స్ అడిగారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు అంటున్నాను అన్నమాట సో నిజానికి విషయం ఎంత సింపుల్ అయినా కానీ అది తెలిసే వరకు చాలా కష్టంగానే ఉంటుంది సో ఒకసారి తెలిస్తే ఓ ఇంతేనా అనిపిస్తుంది అందుకోసం కొంతమందికి అనిపించవచ్చు ఇది చాలా సింపుల్ థింగ్ అని చెప్పేసి సో తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళకు కూడా కొన్ని చిన్న సందేహాలు కానీ లేదంటే ఇంకొంచెం పూర్తి క్లారిటీ వచ్చే ప్రయత్నమే ఈరోజు ఈ వీడియో అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ఇంట్రడక్షన్ ఇస్తాను దీన్ని కాంటాక్టర్ అంటారు ఓకే కాంటాక్టర్ ఇది దీని మ్యాక్సిమం కరెంట్ వచ్చేవాడికి 40 ఆంపియర్ ఓకే ఇది ఎంసీబీ దీని రేటెడ్ కరెంట్ వచ్చేవాడికి 63 ఆంపియర్ ఇది ఎంపీసీబీ ఎంపీసీబీ అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్ సో దీని మ్యాక్సిమం కరెంట్ వచ్చేవాడికి 10 ఆంపియర్ ఓకే సో వీటిలో డిఫరెన్స్ చెప్పే ముందు వీటిలో ఉన్న సిమిలారిటీస్ ఫస్ట్ చెప్తాను ఇందులో ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి త్రీ పోల్ బ్రేకర్స్ ఆర్ కాంట్రాక్టర్స్ ఓకే అంటే ఇందులో మనం మూడు ఫేజ్లని కనెక్ట్ చేసుకోవచ్చు మూడు ఫేజ్లో ఉండండి ఒక ఫేజ్ న్యూట్రల్లో ఉండండి ఏదైనా సరే మూడు వైర్లు కనెక్ట్ చేయొచ్చు ఇవి టూ పోల్ కూడా ఉండొచ్చు సింగిల్ పోల్ కూడా ఉండొచ్చు కాంటాక్టర్లు మాత్రం మినిమం త్రీ పోల్ ఉంటాయి ఓకే రెండో సిమిలారిటీ ఏంటంటే ఈ మూడు కూడా ఒక సర్క్యూట్ని కంట్రోల్ చేస్తాయి అంటే సర్క్యూట్ని మేక్ చేయడం కానీ సర్క్యూట్ని బ్రేక్ చేయడం కానీ సర్క్యూట్ని మేక్ చేయడం కానీ సర్క్యూట్ని బ్రేక్ చేయడం కానీ ఓకే ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇది నాబ్ ఉంది కదా ఇది లోపలికి వెళ్తే సర్క్యూట్ మేక్ అవుతుంది రిలీజ్ అయితే సర్క్యూట్ బ్రేక్ అవుతుంది సర్క్యూట్ మేకింగ్ బ్రేకింగ్ గురించి ఈ ఎంసీబీ గురించి మనం లాస్ట్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పుకున్నాం ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది మేక్ చేయడం అంటే సర్క్యూట్కి పవర్ ఇవ్వడం బ్రేక్ చేయడం అంటే సర్క్యూట్ నుంచి పవర్ కట్ ఆఫ్ చేయడం అంటే ఆ సర్క్యూట్ని ఆఫ్ చేయడం అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంసీబీని చూసినట్లయితే దీంట్లో దీని ఉపయోగం ఏంటంటే ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్లుగా త్రీ ఫేజ్ కనెక్ట్ చేయొచ్చు త్రీ ఫేజ్గా త్రీ వైర్ కనెక్ట్ చేయొచ్చు ఓకే ఇక్కడ మూడు వైర్ కనెక్ట్ చేసాం సప్లై ఇక్కడ వరకు వచ్చి ఆగుతుంది ఎప్పటి వరకు దీన్ని మనం ఆన్ చేయడం ఆన్ అంటే ఇలాగ పైకి నొక్కడం అనమాట సో దీన్ని ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆన్ చేస్తామో సో ఇక్కడి నుంచి సప్లై ఇక్కడి వరకు వెళ్తుంది ఇక్కడి నుంచి సప్లై ఇక్కడి వరకు వెళ్తుంది ఇక్కడి నుంచి సప్లై ఇక్కడి వరకు వెళ్తుంది కానీ ఈ మూడిట్లో ఏ రెండు పోల్స్ అనేవి షార్ట్ అయి ఉండవు దేనికి దానికి సపరేట్గా ఉంటాయన్నమాట ఒకవేళ షార్ట్ అయింది అంటే ఇది పాడైపోయినట్లు దీన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఓకే సరే బాగానే ఉంది దీనికి కనెక్షన్ ఇచ్చాం దీన్ని ఆన్ చేసాం సర్క్యూట్ ఆన్ అయింది దీన్ని ఆఫ్ చేసాం సర్క్యూట్ ఆఫ్ అయింది ఇవి ఐసోలేటర్స్తో కూడా చేయొచ్చు కదా ఈ సర్క్యూట్ బ్రేకర్స్ ఎందుకు దీని యొక్క ఉపయోగం ఏంటి సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి దీన్ని మనం ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్న 1 and 2, 3 and 4, 5 and 6 కనెక్ట్ అవుతాయి ఓకే మరి ఇది ఎప్పుడు ఆఫ్ అవుతుంది
దీని రేటెడ్ కరెంటు అంటే 63 ఆంపియర్ కంటే ఎక్కువ కరెంటు దీంట్లో కంటిన్యూస్గా ఫ్లో అయినట్లయితే ఇది ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది. లేదా ఇక్కడ మీరు ఈ వంకిలి వంకిలిగా సింబల్ చూస్తారు కదా, ఇది థర్మల్ స్విచ్ అనమాట. థర్మల్ స్విచ్ గురించి మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. సో ఇందులో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కానీ లేదంటే ఈ యాంపియర్ సెట్టింగ్ని రీచ్ అయినప్పుడు కానీ ఇది బ్రేకర్ ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది. ఎందువల్ల ఎందువలనంటే మనం సర్క్యూట్ లోడ్ ఒక మోటార్ కానీ ఒక ఎక్విప్మెంట్ కానీ అది ఎంత యాంపియర్ తీసుకుంటుందో దాన్ని బట్టి మనం సర్క్యూట్ బ్రేకర్ డిజైన్ చేసుకుంటాం. దాన్ని బట్టే ఇంత యాంపియర్ సర్క్యూట్ బ్రేకర్ అని కనెక్ట్ చేస్తాం అనమాట. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఆ సర్క్యూట్ కాలిపోవడం కానీ పాడవడం కానీ జరుగుతుంది. అలా జరగకుండా ఈ సర్క్యూట్ బ్రేకర్ ముందుగానే ఆఫ్ చేస్తుంది అనమాట. కానీ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే జనరల్గా ఈ సర్క్యూట్ బ్రేకర్స్ రేటింగ్స్ అనేవి 6 ఆంపియర్, 10 ఆంపియర్, 16 ఆంపియర్, 25 ఆంపియర్, 63 ఆంపియర్ ఇలా ఒక స్టాండర్డ్ రేటింగ్స్తో అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట మార్కెట్లో. కానీ సపోజ్ నా దగ్గర ఒక 50 ఆంపియర్ లోడ్ తీసుకునే మోటార్ ఉంది. సో అది ఖచ్చితంగా 50 ఆంపియర్కి ట్రిప్ అవ్వాలి, లేదంటే అది ఆ మోటార్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు నేను ఒకవేళ ఈ 63 ఆంపియర్ బ్రేకర్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, 63 ఆంపియర్ కరెంట్ అది తీసుకునే వరకు ఇదైతే ట్రిప్ అవ్వదు. సో ఆ కండిషన్లో ఈ 63 ఆంపియర్ బ్రేకరు పనిచేయదు. మరి ఒకవేళ నేను 25 ఆంప్స్ బ్రేకర్ తీసుకుంటే అది అసలు మోటార్ని రన్నే అవనివ్వదు, ఎందుకంటే అది రెగ్యులర్గానే ఒక 40 ఆంపియర్ తీసుకుంటుంది, ఓవర్లోడ్లో 50 ఆంప్స్ తీసుకుంటుంది. సో అసలు ఆ మోటార్ని రన్నే అవనివ్వదు. సో ఈ కండిషన్లో సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ డిసడ్వాంటేజ్ని ఎలా ఓవర్కమ్ చేసామనేది నేను మళ్ళీ చెప్తాను. కాంటాక్టర్స్. కాంటాక్టర్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ సహాయంతో పనిచేస్తుందన్నమాట. సో ఇది కూడా సర్క్యూట్ని మేక్ అండ్ బ్రేక్ చేయడానికే పనిచేస్తుంది. ఎలాగైతే ఇందాక ఎంసీబీ ఈ 3 పోల్స్ని అటువైపు ఉన్న 3 పోల్స్తో కనెక్ట్ చేయడం డిస్కనెక్ట్ చేయడం చేసిందో ఇది కూడా సేమ్ పనిచేస్తుంది. కానీ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దాన్ని మనం మాన్యువల్గా ఆన్ చేయొచ్చు, మాన్యువల్గా ఆఫ్ చేయొచ్చు. కానీ ఈ కాంటాక్టర్ని మనం మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయలేము డైరెక్ట్గా కాంటాక్టర్ నుంచి. దీన్ని ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ని ద్వారా పనిచేస్తుంది. అంటే ఎప్పుడైతే దీనికి ఉన్న కాయిల్కి సప్లై లభిస్తుందో అప్పుడు ఇది మ్యాగ్నెటిజంని క్రియేట్ చేసి ఈ టెర్మినల్స్ని ఈ టెర్మినల్తో కనెక్ట్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే దానికి సప్లై ఆఫ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇది రిలీజ్ చేసేస్తుంది. సో దీని యొక్క రేటెడ్ ఆంప్స్ మనం చూసినట్లయితే ఇది 40 ఆంపియర్ కాంటాక్టర్ అన్నమాట. అంటే ఇది 40 ఆంపియర్ వరకు బేర్ చేయగలుగుతుంది. కానీ 40 ఆంపియర్ రీచ్ అయిన తర్వాత ఇది దానంతా అదిగా ట్రిప్ అవడం, అంటే సర్క్యూట్ని డిస్కనెక్ట్ చేసే సిస్టమ్ ఈ కాంటాక్టర్లో లేదు. దానికోసం దీనికి ఒక ఓవర్లోడ్ రిలే అనేది అవసరమవుతుంది. ఓవర్లోడ్ రిలే గురించి మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. సో ఆ ఓవర్లోడ్ రిలే యాక్టివేట్ అయిన తర్వాత ఈ కాంటాక్టర్ని ట్రిప్ చేయడానికి అవసరమైనటువంటి సిగ్నల్ని పంపిస్తుంది, లేదా ఈ కాంటాక్టర్ కాయిల్ యొక్క సప్లైని ఆఫ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ కాంటాక్టర్ అనేది ఆన్ హోల్డ్ అవుతుందన్నమాట. సో బాగానే ఉంది, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్తో పనిచేస్తుంది. దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిజం క్రియేట్ అవ్వడానికి దీనికి కాయిల్ వోల్టేజ్ ఎక్కడ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇది కూడా ఒక క్వశ్చన్. ఈ కాయిల్ వోల్టేజ్ ఏ కాంటాక్టర్లో అయినా A1 అండ్ A2 అనేవి కాయిల్ సప్లైస్ అన్న సప్లై టెర్మినల్స్ అన్నమాట. సో దీనికి మనం కాయిల్ వోల్టేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాయిల్ వోల్టేజ్ ఎంత అనేది కూడా మనకి ఈ బ్రేకర్లోనే చూస్తే తెలుస్తుంది, కాంటాక్టర్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చున్నాడు కాంటాక్టర్ బ్యాక్ సైడ్లో 230 వోల్ట్స్ 50 హెచ్జే. 230 వోల్ట్స్ సప్లై, ఇది 230 వోల్ట్స్ సప్లైతో ఈ కాయిల్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో ఇవి 230 వోల్ట్స్, 24 వోల్ట్స్ AC, 24 వోల్ట్స్ DC, 440 వోల్ట్స్ AC. సో రకరకాల కాంటాక్టర్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కాంటాక్ట్ అనేది 230 వోల్ట్స్ 50 హెచ్జెస్ AC వర్క్ అవుతుంది అన్నమాట. సో దాని అర్థం ఏంటంటే ఈ కాంటాక్టర్కి కాయిల్ వోల్టేజ్ 220 వోల్ట్స్ వస్తే ఇది
హోల్డ్ అయ్యి సర్క్యూట్ని మేక్ చేస్తుంది. సప్లై రాలేదంటే ఇది డిస్కనెక్ట్ అయ్యి సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. దానికి అవసరమైనది ఏంటి? ఓవర్లోడ్ రిలే. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండింటి యొక్క పర్పస్ ఒకటే, సర్క్యూట్ని మేక్ చేయడం లేదా బ్రేక్ చేయడం. కానీ ఈ రెండింటిలో ఉన్న డిసడ్వాంటేజ్ కొంచెం సిమిలర్గా ఒకటే, అదేంటంటే ఓవర్లోడ్ ట్రిప్పింగ్. ఓవర్లోడ్ ట్రిప్పింగ్ ఇందులో ఓవర్లోడ్ ట్రిప్పింగ్కి అడ్జస్ట్మెంట్ లేదు, ఇది ఫిక్స్డ్ కరెంట్కి మాత్రమే ట్రిప్ అవ్వగలదు. ఇది తనకు తానుగా అసలు ట్రిప్పే అవ్వలేదు, దీనికి ఒక ఓవర్లోడ్ రిలే అవసరం అవుతుంది. కాబట్టి ఈ ఓవర్లోడ్ రిలే కలిగినటువంటి బ్రేకరు అంటే ఈ రెండింటిలో ఉన్న డిసడ్వాంటేజ్ని అధిగమిస్తూ కాంటాక్టర్ లాగా పనిచేస్తూ బ్రేకర్ లాగా పనిచేస్తూ ఓవర్లోడ్ సెట్టింగ్ ఉన్నటువంటి ఇంకొక బ్రేకరు మన దగ్గర ఉందన్నమాట, అదే MPCB అంటే మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్. ఇందులో నేను చెప్పినట్లుగా బ్రేకర్ ఫంక్షను, కాంటాక్టర్ ఫంక్షను అండ్ ఓవర్లోడ్ రిలే ఫంక్షన్ కూడా ఉంటుంది, అది ఎలా అనేది చూపిస్తాను. సో MCBలో లాగా సర్క్యూట్ మేకింగ్ అండ్ బ్రేకింగ్, సర్క్యూట్ మేకింగ్ అండ్ బ్రేకింగ్ రెండు ఉన్నాయి. అండ్ కాంటాక్టర్లో లాగా సర్క్యూట్ హోల్డింగ్ అండ్ రిలీజింగ్, అంటే కరెంటు ఓవర్లోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆన్ పొజిషన్ నుంచి ట్రిప్ పొజిషన్కి వచ్చేస్తుంది, అంటే ఎలా అయితే కాంటాక్టరు రిలీజ్ అయిపోతుందో ఇది కూడా ఆఫ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మనం చెప్పుకున్న ఓవర్లోడ్ ఫంక్షన్, ఓవర్లోడ్ ఫంక్షన్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఓవర్లోడ్ రిలే 6 to 10 ఆంపియర్, అంటే 6 ఆంపియర్ నుంచి 10 ఆంపియర్ వరకు మధ్యలో మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక నాబ్ ఉంది, ఇది 6 ఆంపియర్ వైపు చూపిస్తుంది. సో ఇది 6 to 10, మధ్యలో మీరు డివిజన్స్ చూస్తే 7, 8, 9, 10 ఈ మధ్యలో కూడా ఉంది, 6.5 కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మన దగ్గర ఉన్న మోటార్ కానీ ఎక్విప్మెంట్ కానీ దాని రేటింగ్ని బట్టి ఎగ్జాక్ట్గా మనం సెట్ చేసుకొని దీన్ని ఆన్ చేసినట్లయితే సో ఓవర్లోడ్లో మనం సెట్ చేసిన కరెంట్ని బట్టి ఆటోమేటిక్గా ఇది ట్రిప్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ MCB కాంటాక్టర్ అండ్ MPCB అనేది వర్క్ అవుతాయి అన్నమాట. సో వీటిలో ఉన్న డిఫరెన్స్ చాలా చిన్న చిన్నవి, కానీ వీటిని మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన ఎక్విప్మెంట్ అనేది సేఫ్గా రన్ అవ్వడానికి కావాల్సిన సెలక్షన్ ఆఫ్ బ్రేకర్ అనేది మనం ప్రాపర్గా చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల మనకు కాస్ట్ కలిసి వస్తుంది, సేఫ్టీగా కూడా ఉంటుంది అండ్ ప్రాపర్ ఈజీ కంట్రోల్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.